టాలెంట్స్ ఉంటే వ్యక్తులను పట్టుకోగలమండి. ఒక ఆయన మేము దేవుని వాక్యం కొరకు పిలిస్తే ఆయన అన్నాడు, నాకు విజయవాడలో ఉన్న జనం సరిపోరు అన్నాడు. ఏంటండి ఆయనకి వాక్యం చెప్పడానికట విజయవాడలో ఉన్నటువంటి జనం సరిపోరట. అంటే దాన్ని ఏమంటారు, ఆత్మీయ గర్వం అంటారు. అర్థమైందా? ఎందుకంటే ఆయన కొద్ది టాలెంటెడ్, బాగా వాక్యాన్ని చెప్తాడు, ఆయన బాగా విష దగ్గరిస్తాడు. ఆ తర్వాత కొన్ని దేవుడు ఆత్మ వరాలు ఇచ్చాడు. అందుని బట్టి ఏమంటున్నాడంటే విజయవాడలో ఉన్న ప్రజలు నాకు సరిపోరు అన్నాడు. అంటే ఈ రోజున రెండు మూడు తలాంతులు ఉంటుంటే వాడిని పట్టుకోగలమా? వాళ్ళు డేట్లు పట్టుకోలేము మనం. అసలు చాలా గర్విస్తారు. మరి మోషే ఐగుప్తు విజయంలో సకల ప్రవీణుడు అంటే మోషే గారిని పట్టుకోలేకపోతున్నాడు దేవుడు. అందుని బట్టి మోషే గర్వం అనే చెప్పులు విడిచిపెట్టాయా నువ్వు? ఆ తర్వాత నీ జీవితంలో లోక స్నేహాన్ని విడిచిపెట్టాయా? నేను ఆశ్వదిస్తానంటే మోషే విడిచిపెట్టాడా లేదా? ఆ మండుచున్న పొద్దు దగ్గర చెప్పులు విడిచి అక్కడికి వెళ్ళాడు. దేవుడు అభిషేకించాడు, దేవుడు వాడుకున్నాడు మోషే. అని గాడ్ మేడ్ మోజెస్ యాజ్ ఎ గ్రేట్ లీడర్.